పల్లెటూరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉగాది నాటికి పక్కా ఇంటిని ఉచితంగా అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్నం పరిసర గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 5,000 మందికి ఇల్లు ఇచ్చేందుకు 150 ఎకరాల భూమి సేకరించాల్సి వస్తుందన్నారు. అందుకు అధికారులతో చర్చించి కార్యరూపం దాల్చుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం అందించే ఇంటి విషయంలో ఎలాంటి అపోహలు ఎవరికీ అక్కర్లేదని ఎమ్మెల్యే రాచమల్లు స్పష్టంగా వివరించారు. హౌసింగ్ మీద నిన్న పీడి గారు వచ్చినారు. పీడి గారు వచ్చి మాట్లాడినారు. ఉగాది నాటికి స్పష్టమైన అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఉగాది నాటికి తప్పకుండా ప్రొద్దుటూరు తాలూకాలో అటు రూరల్ కానీ అర్బన్ కానీ ఇంటి స్థలాల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో చేసుకుంటే ప్రతి మనిషికి 1.5 సెంటు స్థలాన్ని ప్రభుత్వం మహిళల పేరుతో కొన్ని రీసెర్చ్ చేపిస్తామని చెప్పి పీడిగా చెప్తా ఉన్నారు. 1.5 సెంటు కాకుండా మరొక 1/2 సెంటు పెంచి 2 సెంట్ల జాగా ఇస్తే కనుక మరింత ఉపయోగకరంగా పేదవారికి ఉంటుంది, వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది. కాబట్టి కొంత పునరాలోచన చేయండి, నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇస్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతారని కూడా పీడి గారికి చెప్పిన, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాం. ఇదే కాకుండా సొంత స్థలం ఉండి ఇచ్చే వాళ్ళకు లోన్ ఇచ్చే వాళ్ళ విషయంలో కూడా త్వరితగతిన లోన్స్ మంజూరు చేయండి అని చెప్పినాం. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎవరైతే ఇంటికి 550,000 లక్ష రూపాయల చొప్పున కొంత డబ్బును ప్రభుత్వానికి చెల్లించి ఉన్నారో ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇప్పించేదానికోసం అర్జీ పెట్టాం. ఇప్పుడు 1 సంవత్సరం కావస్తానే డబ్బులు ఇవ్వలే, ఈ ప్రభుత్వంలో వేగవంతంగా వారి డబ్బులు వారికి వెనక్కి ఇవ్వాలని చెప్పి గతంలో అప్లై చేసుకునే వాళ్ళ పరిస్థితితో పాటు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరికీ కలిపి 1 రూపాయి ఖర్చు కాకుండా, 1 రూపాయి బ్యాంకులో అప్పు లేకుండా, 1 రూపాయి బ్యాంకుకి కంతు కట్టకుండా ప్రతి రాగి నయా పైసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రతి ఇటిక, ప్రతి రాయి, ప్రతి సిమెంటు, ప్రతి ఇనుప ముక్క అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చెల్లించి పేదవారికి ఇల్లు రిజిస్టర్ చేపించాలా, తర్వాత ఇండ్లు నిర్మించాలా, ఇంటి బీగారు, ఇంటి కాగితాలు నియోజకవర్గ శాసనసభ్యునిగా ఈ చేతులతో ఇవ్వాలనేదే లక్ష్యము, కోరిక. ఇది నిలబెట్టాలి. దాదాపుగా 5,000-6,000 మందికి అవసరం ఉంటుంది అనేది మేము ప్రభుత్వ అధికారులు ప్రొద్దుటూరు తాలూకాను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. 1 ఎకరాకు 40 మందికి ఇవ్వచ్చు. 1 ఎకరాకు 150 ఎకరాల స్థలాన్ని ఉంటే 5,000-6,000 మందికి ఇవ్వచ్చు. పల్లెలు కాకుండా గోపవరం పంచాయతీ, దొరసానిపల్లె, కొత్తపల్లె, సోమరువారిపల్లి, ప్రొద్దుటూరు అర్బన్ ఈ 4 పంచాయతీలు ఊరికి తూర్పు, ఉత్తర, పడమ, దక్షిణాన ఆనుకొని విలీనమై ఉన్నాయి. కాబట్టి వీరు కూడా టౌన్లో ఉండే మనుషులాగే ఉన్నారు. కాబట్టి వీరిని టౌన్ చేయమని చెప్పి ఒకే కేటగిరీగా చేసి ఈ 5,000-6,000 దరఖాస్తులు వస్తే 150 ఎకరాలను, మిగతా పల్లెలు అంత అవసరం ఉండదు. ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీ 1,000 ఓట్లు ఉంటాయి, 300 ఇళ్ళు ఉంటాయి, 300 ఇళ్ళు ఉండే ఒక పంచాయతీలో కొత్తగా ఇంటి స్థలం లేదు, నాకు ఇండ్లు కావాలంటే శాతం 20%. 20% అంటే 300 ఇళ్లకు 60 ఇళ్ళు, 60 ఇళ్ళకు 1.5 ఎకరాలు 2 ఎకరాలకు సరిపోతారు. ఏ పల్లెల్లో ఆ పల్లెల్లో 1.5-2 ఎకరాలు కొనుగోలు చేసి వాళ్ళకి ఇస్తారు. ఈ 5,000-6,000 మంది అర్జీలకు మాత్రం ఒక చోట ఇవ్వాల్సిన అవసరం ఉంది. రామేశ్వరం ఏరు దాటిన తర్వాత 35 ఎకరాల భూమి ఉంది, అక్కడే మరొక 100 ఎకరాలు కొనుగోలు చేసినట్టయితే అందరికీ ఇవ్వచ్చు. గోపవరం గ్రామ పంచాయతీలో నిన్న మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ అభాసు పాలైన స్థలం 72 ఎకరాలు, అందులో కూడా 40 ఎకరాలు కోర్టు వివాదంలో ఉంది. మరో 30 ఎకరాల్లో 3-4 అపార్ట్మెంట్ పద్ధతులు కట్టి 120 ఇళ్ళు పూర్తి చేసినారు, మిగతా అది చేయలే, బేస్మెంట్ లెవెల్ కూడా రాలేదు. ఈ ప్రజాధనం అంతా దుర్నియోగం అయిపోతూ ఉంది. ఎక్కువ ధరకు స్క్వేర్ ఫీట్కి ఇచ్చినారు, అది విచారణ చేయమంటున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అనుకూలం లేనిది, ప్రజల చేతికి రానుకుండా ఉండే విషయాలు కాకుండా స్పష్టంగా వివాదాస్పదం లేకుండా ఉండి భూమి రిజిస్టర్ చేయించి మహిళలకు ఇచ్చి ఆ భూమిలో ఇండ్లు కట్టించే పరిస్థితి ఉన్న భూమిని ఏర్పాటు చేయాలని చెప్పి నేను అధికారులకు విజ్ఞప్తి చేశాను. మేము కూడా ఇండ్ల విషయంలో పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తాం. తక్కువ డబ్బుతో భూమి కొనుగోలు చేసే ప్రయత్నం దగ్గర నుండి చేస్తాం. ఎక్కడైనా మాకు సంబంధించిన నాయకుల భూములు ఊరు వెలపడం ఉంటే తక్కువ ధరకు కూడా మేము ప్రజలకు కోసం, ప్రభుత్వం కోసం ఇచ్చేదానికి కూడా సంసిద్ధంగా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాం.